నెల్లూరు రూరల్ నియోజకవర్గం 38వ డివిజన్ లో టీడీపీ కార్యకర్త గౌస్ భాషకు సంబంధించిన దుకాణాన్ని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రోత్సాహంతో తొలగించడం అన్యాయమని టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అల్లాబక్షు విమర్శించారు. నెల్లూరు నగరంలోని వనంతోపు సెంటర్లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 38వ డివిజన్ కార్పొరేటర్గా నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్కు రాజకీయ భిక్ష పెట్టిందని, కానీ ఆయన ఈ డివిజన్కు ఒక్క రూపాయి అభివృద్ధి కూడా చేయలేదన్నారు. కేవలం 2 అంకణాల కన్నా తక్కువ స్థలంలో ఓ పేద కుటుంబం జీవిస్తుంటే టీడీపీలో పనిచేస్తున్నారన్న కారణంతో నడిరోడ్డు పాలు చేయడం సబబు కాదన్నారు. ఈ అంశాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లామని, అలాగే హైకోర్టులో కూడా న్యాయ పోరాటం చేస్తున్నామన్నారు. దుకాణాన్ని నడిపే గౌస్ భాష మాట్లాడుతూ, అనిల్ కుమార్ యాదవ్ కక్ష కట్టి తన దుకాణాన్ని తొలగించడం వల్ల తన కుటుంబం భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైందన్నారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బాధిత కుటుంబానికి వారు ఆర్థిక సహాయం చేశారు. అందరు నమస్కారం. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్కి ముఖ్యమైన కారణం ఏంటంటే 38వ డివిజన్లో మా టీడీపీ పార్టీ నెల్లూరు రూరల్ మైనార్టీ సెల్లో అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి సయ్యద్ గౌస్ భాషా గారి యొక్క జీవనోపాధి కొనసాగిస్తున్నటువంటి తెక్కామిట్టలోని 1 అంకణం 18 సెంట్లు 1.18 అంకణం దాన్ని అత్యంత దారుణంగా ఒక నోటీసు లేకుండా ఒక ఆర్డర్ కాపీ లేకుండా దౌర్జన్యంగా అక్రమంగా దాన్ని కూల్చేశారు. ఎంతో బాధాకరమైన విషయం. గతంలో కూడా మనం చూసినట్లయితే ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు కూడా టీ బంకులు పెట్టుకుంటే వాళ్ళు కూల్చేయడం, నర్సరీ పెట్టుకుంటే వాళ్ళు కూల్చేయడం అంటే బెదిరింపులకి పాల్పడుతున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అదొక వైసీపీ పార్టీ మాత్రమే. నేను ఒకే విషయం తెలియజేస్తున్నా, మొన్న నెల్లూరు రూరల్లో జరిగినటువంటి యువగరం పాదయాత్రలో లోకేష్ బాబు గారికి ముఖ్యంగా 38 డివిజన్లో ఆయన పాదయాత్రకు వచ్చినప్పుడు ఆర్టీసీ వద్ద మేము మొరబెట్టుకున్నాం, సార్ ఈ విధంగా మా 38 డివిజన్ మైనార్టీ నాయకుడు గౌజు భాష అతని యొక్క షాప్ని వాళ్ళ సోదరి అతను 1 అంకణం అతను పాలమ్ముకుంటే ఇంకో 1 అంకణంలో వాళ్ళ సోదరి టైలరింగ్ చేసుకుంటా ఉంటుంది. ఇటువంటి ఒక నిరుపేద కేవలం ఒక టీడీపీ పార్టీ కార్యకర్త అని చెప్పేసి నగర ఎమ్మెల్యే అయినటువంటి కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు కక్షగట్టి మరి కూడా ఈ నాయకుడిని ఇక్కడ తొలగించాలని చెప్పి ఆ షాప్ని తొలగించారు. ఎంత బాధాకరం అంటే అదే తెక్కామిట్టలో కాలువ పైన అక్రమంగా దాదాపు 10 దుకాణాలు ఉన్నాయి అదే కాలువ పైన అదే ఏరియాలో చుట్టుపక్కన, కానీ వాటి జోలికి మాత్రం పోలా. నేను ఒకటే అడుగుతున్నా ఈ నగర ఎమ్మెల్యేని, ఆయన రాజకీయం మొదలైంది 38వ డివిజన్ కార్పొరేటర్గా మొదలైనది. ఆయన చేసిన అభివృద్ధి ఏమి లేదు, అక్కడ శూన్యం, ఎమ్మెల్యేగా శూన్యం, మంత్రిగా శూన్యం. అభివృద్ధి చేయడం చేయకపోగా ఈ విధంగా మా మైనార్టీ నాయకులను హింసించడం, వాళ్ళని టార్గెట్ చేసుకోవడం, ఆయన ఫోన్ చేసి పదే పదే ఏదైతే మన నెల్లూరు జిల్లా మున్సిపల్ కమిషనర్ ఉన్నారో వారికి పదే పదే ఫోన్ చేసి కూల్చారా లేదా అని చెప్పి ఆయనకి పలుమార్లు ఫోన్ చేయడం, అదే నెల్లూరు టౌన్ ప్లానింగ్ ఆఫీస్ ఉన్నటువంటి మల్లికార్జును కూడా ఫోన్లు చేసి పదే పదే అడగడం. ఆ నిమిషంలో మా గౌజ్ భాష అబ్బాయి అడిగాడు ఆయన్ని, ఎందుకయా నగర ఎమ్మెల్యే మీకు కాల్ చేస్తున్నారు ఈ టైంలో అని చెప్పి, అంటే పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి, పైనుంచి ఒత్తిళ్లు ఉన్నాయి, మనం ఏం చేయలేం అంటే ఒక ఎమ్మెల్యే చెప్తే కొల్లగొడతారండి, అదేం అడిగితే కమిషనర్ని ప్రశ్నిస్తే ఆయన అంటాడు ఒక కంప్లైంట్ వచ్చింది మేము యాక్షన్ తీసుకోవాలని చెప్పి. ఇప్పుడు నేను చెప్తున్నా ఈ పొద్దు అక్కడ 10 అక్రమ దుకాణాలు ఉన్నాయి, వాటి మీరు కూల్చేస్తారా? మన పడే ఇబ్బంది ఇంత అంత కాదు సార్, మా అంగడి పూలు ఎట్ట పోయిందంటే ఈ అమ్మాయి గుడ్డలు పెళ్లి కోసం పెట్టుకున్న డబ్బుల్లో గుడ్డలు తెచ్చి వేస్తున్నది, కొంచెం కుట్టుకుంటుంది. మేము ఎవరు లేవు అంగట్లో, ఆ టైంలో వచ్చి దౌర్జనంగా రౌడిజంగా వచ్చి పగలు వచ్చి వెళ్ళిపోయారు. మేము వచ్చి చూసంగానే ఇల్లు వాళ్ళు పక్కన వాళ్ళు చూస్తారు, అమ్మా మీ అందరి కూలిపోతున్నది ఇక్కడ, ఒక నోటీస్లా, ఒక అప్లికేషన్లా, ఒక ఏమి లేకుంటే నేను వచ్చి కాళ్ళు చేతులు పట్టుకొని ఏడుస్తున్నా. మీరు ఇంత చేస్తే ఎంత సార్, ఆడబిడ్డ భర్త లేడు, మా బాబు చూస్తే లేడు, మీరు అందరు కలిసి ఇంత చేసి ఇది ఎక్కడ న్యాయం సార్? ఇది ఎవరు సార్ దర్జనంగా చెప్పింది మీకు పగలగొట్టమని?
మమ్మల్ని కాపాడండి మేము ఉండేవాళ్ళు కాదు బీదవాళ్ళు మీరు సాయం చేయలేకుంటే మాకు ఇంకా ఎవరు వచ్చి చేస్తారయ్యా ఆ మీకు ఎంత చెప్పి కూడా మీరు బతమాకుంటే కూడా మీరు పట్టించుకోవటం లేదు పొప్పులింగి తెచ్చి కొట్టేస్తున్నారు మేము అందరూ అడ్డం పోయి నిల్చుకున్నాం మా ఆడ పోలీసులు పిలిచి మమ్మల్ని లాగేసి వెనక వేసేసారు మేము ఇది ఈ ఘోరం ఎవరితో చెప్పాలా చెప్పండి చెప్పండి మేము ఏడుచుకుంటా కూర్చుని ఉంటే నూరేళ్ళు బతకాలా మా నాయన ఆయన మేము ఉన్నాం అమ్మా మీకు అన్నారు ఇప్పుడు మీరు వచ్చిన సార్లు అందరూ మాకు ఒక టైంలో ఏమైనా ఉంటే మీరు వచ్చి సాయం చేయండి నాయన మాకు ఇప్పుడు కూడా భయమే ఆడ అంగడి ఏమైనా పెట్టుకుందామంటే కదా ఏ టైంలో వచ్చి ఏం చేసేస్తారు అని అంత రౌడిజం జరుగుతున్నది ఇక్కడ మేము ఏం ఎవరికి చెప్పుకోవాలా ఎవరి దగ్గర పోవాలా న్యాయం చేసే వాళ్ళే దౌర్జన్యం చేస్తున్నారు ఆ పోలీస్ స్టేషన్ పోతే ఆడ మాకు పట్టించుకోనే వాళ్ళు లే మా దగ్గర డబ్బు లే డబ్బు ఉంటే డబ్బు వాళ్ళు మాట వింటారు మనం డబ్బులు యా నిలిచి తెచ్చుకోవాలా పూటకి జరగటమే మాకు కష్టం అది కుట్టుకోవాలా అమ్మాయి ఒక నెల నిలిచి అమ్మాయికి పని లే పాటలే ఏంలే ఎలాంటి బతుకు బతుకుతున్నాం అంటే మేము మేము ఎవరికి చెప్పలేము సార్ అలా గట్టి అయిపోయి ఉన్నట్టు ఇప్పుడు మీరు అందరూ చూశారు కదా మా పరిస్థితి మేము చెప్పుకున్నది రేపు మా మీద బంకే పెట్టామనుకోండి ఆ బంక్ వచ్చి దౌర్జన్యంగా వేసుకొని వెళ్ళిపోతాం ఆ రౌడీజం మేము ఎలా మాట్లాడగలం సార్ మాకు అంత తోమతలే అంత ఇది లేదు మాకు మీరు ఏం చేస్తారో మీ మీ సభకి అందరికీ నేను ధన్యవాదాలు చేస్తున్నాను మాట్లాడుతున్నాను మీరు అందరూ కలిసి మాకు సహాయం చేయాలా నా బిడ్డలకి ఇద్దరు రోడ్డు మీద కూసని పాలాడుతున్నాడు అబ్బాయి పరువు కూడా మాకు పోయింది నాయన ఎంత మంది ఆ ఈదులు మాకు ఎవరు ఇప్పుడు రేపు మేము ఎలక్షన్లో నిలబడాలా మాకు మా మా తట్టు రాండి అని మా అబ్బాయి పిలిచారు అనుకుంటున్నారు ఎవరు వస్తారు నీ అంగడికే నువ్వు కాపాడలేదు ఉన్నది ఆ యొక్క స్థలానికి పట్టా కాగితం ఉంది 2010లో ఇచ్చినటువంటి పట్టా కాగితం ఉంది 2004 నుంచి కరెంట్ బిల్లు ఉన్నది ఈ ఏదైతే మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి డాక్యుమెంట్లు కూడా మీరు విలువ ఇవ్వరా ఇన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ కూడా కూల్చాల్సిన పరిస్థితి ఏమిటి ఇది అత్యంత దారుణం ఒక గౌజ్బాయ్ పైనే కాదు ఈ అక్రమాల దారుణాలు ఒక మైనార్టీ పైనే కాదు ప్రతి వర్గం పైన విరుచుకుపడతా ఉన్నారు ప్రత్యర్థుల పైన అంతా విరుచుకుపడతా ఉన్నారు ఎంత తీరని ద్రోహం చేశారండి మైనార్టీలకి ఒకవైపు దుల్హన్ పథకం లేదు నా మాత్రంగా ఎత్తేసారు విదేశీ విద్య లేదు మా మౌజాములకి వేతనం అనేది కూడా ఎక్కడ ఇవ్వట్లేదు అంతకుముందు మసీదులకు మరమ్మతులకి డబ్బులు ఇచ్చేది గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అది లేవు ఇస్లామిక్ బ్యాంక్ అన్నారు అది లేదు మైనార్టీ రుణాలు దేవుడిగా ఒక రూపాయి ఇచ్చినటువంటి పాపం లేదు మీరు అభివృద్ధి చేయకుండా ఒక మైనార్టీని ఆదుకోకుండా మైనార్టీని కేవలం ఓటు బ్యాంక్ లాగా చూసి కేవలం ఎలక్షన్స్ లో మాత్రమే వైసీపీ పార్టీ వాడుకొని ఈ విధంగా చేయడం అత్యంత దారుణం నేను ఒకటే చెప్తున్నా నగర ఎమ్మెల్యే గారికి అయ్యా నగర ఎమ్మెల్యే నువ్వు ఒక ఫేడ్ అవుట్ ఎమ్మెల్యే అంటే రేపు ఎలక్షన్ తర్వాత అదృశ్యమైనటువంటి ఎమ్మెల్యే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి మన సైకో రాజా జగనన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి అవుట్ డేటెడ్ ముఖ్యమంత్రి మా లోకేష్ బాబు మాతో అప్డేటెడ్ మిషేల్ 2000 కిలోమీటర్లు ఈరోజు సాయంత్రం కానీ లేదా రేపు కానీ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుంటున్నారు మరి లోకేష్ బాబు ఇన్ని నియోజకవర్గాలు తిరిగి దాదాపు 150 రోజులు పైన 2000 కిలోమీటర్లు తిరిగి ఇంకా టోటల్ గా మిగతా 2000 కిలోమీటర్లు కూడా సునాయాసంగా పూర్తి చేసుకొని ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బాధల్ని సుఖాలని విని అక్కడే పరిష్కరిస్తున్నారు వారికి మా నెల్లూరు పార్లమెంట్ మైనార్టీ సెల్ తరఫున అదేవిధంగా నెల్లూరు రూరల్ ఇండో క్లస్టర్ ఉన్నటువంటి 3 డివిజన్ తరఫున పేరు పేరున వారికి పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పోరాటాన్ని ఇక్కడ ఆపం దీన్ని స్టెప్ బై స్టెప్ ఇంకా ఫాలో అప్ చేస్తాం నగర ఎమ్మెల్యే పైన కమిషనర్ పైన యాక్షన్ చేస్తాం ఈ పోరాటం జరుగుతూనే ఉంటుందని చెప్పి సభాముఖ అందరూ తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క మైనార్టీ సోదరులకి సోదరి మండలికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.